నమస్కారం. స్వామియే శరణమయ్యప్ప. ముందుగా శ్రీ మహాగణపతి దేవతభ్య నమః. చూసే వీక్షబంధులకు అందరు కూడా నమస్కారం. ఇప్పుడు ఈరోజు ఏంటంటే చిన్నగా ధర్మ సందేహం. వివాహమైన కొత్తలోనే మా ఆవిడ గర్భవతి అయిందండి. గర్భవతి అయిన వంటి మా ఆవిడకి ఇప్పుడు 7వ నెలను, 8వ నెలను, 9వ నెలను, మరి 5వ నెలలో మేము మాల వేసుకొచ్చా వేసుకోకూడదా? కొంతమంది స్వాములు వేసుకొచ్చి ఏం కాదు మీరు రండి అప్పుడంటారు. ఎప్పుడైనా కూడా పిండం తాల్చిన తర్వాత మాల వేసుకోకూడదు. ఎందుకంటే శరీరం సగభాగము మీది ఉంటుంది, భార్యలో శరీరం సగం భాగం ఉంటుంది కాబట్టి అది మలినము కిందకే ఉంటుంది. కాబట్టి పిండం ఉద్భవమైన తర్వాత మీరు మాల వేసుకోకూడదు. మీరు పిండం ప్రసవం అయిన తర్వాత ఎప్పుడైతే అప్పుడు మీరు మాల వేసుకొని శబరిమలకి వెళ్ళండి. ఆ పసిబాలుడు 3 నెలలు 4 నెలలు అయినా కూడా ఎత్తుకొని రండి శబరిమలకి, ఏ ఇబ్బంది లేదు. పాప కావచ్చు, బాబు కావచ్చు. ఎందుకంటే మరి మేము స్వామివారు మొక్కుకున్నాము, ఇట్లా గర్వం దాల్చుకుంటే వస్తాం అప్పుడని మొక్కుయారు, చాలా సంతోషమే. కానీ ఇక్కడ ఏంటంటే గర్భము దాల్చిన వాళ్ళు ఎవరైనా కూడా కొబ్బరికాయ కొట్టకూడదు అనేసి మనకు ఇక్కడ ఇతిహాస పురాణాలు మనకు చెప్తూ ఉంటాయి. కన్ను పొరవటం, ఎందుకంటే ఇక్కడ 3 నేత్రాలు ఉంటాయి, బ్రహ్మ విష్ణు మహేశ్వరు. ఈ 3 నేత్రాల్లో బ్రహ్మరంధ్రాన్ని తీసి కర్మ అని ఒక నీళ్ళని తీసేసి ఆత్మ అని ఒక నెయ్యిని అందులో పోస్తాం. సో ఇటువంటి సమయంలో ఆ ఒక్క చేయటం వల్ల ఆ పిండం ఏదైతే ఉందో దానికి ఇబ్బంది కలిగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి గర్భం దాల్చిన వంటి స్త్రీ పురుషులు ఎవరైతే ఉన్నారో, అంటే వాళ్ళ భార్య దాల్చిన వాళ్ళు, వాళ్ళు మాలధారకి హరులు కారు. మీరు సపరేట్గానే ఉంటాము, బయటనే ఉంటాము, ఎక్కడైనా ఉండండి ప్రపంచంలో, మీరు తండ్రి కాబట్టి మీరు మాల వేసుకోవడానికి ఇదిగా ఉండదు. కాకపోతే మీ తోటి స్వాములు ఎవరైనా లేదా ఇంకెవరైనా కూడా వెళ్తున్నారంటే ఆ స్వామికి మీ పేరు మీద ఆ ఒక డబ్బులు ఇచ్చి అక్కడ స్వామికి అభిషేకం చేయించండి. ఆ నెయ్యి కూడా నింపి పంపొద్దు. కొంతమంది ఏం చేస్తారంటే ఆ ఒక నెయ్యి కూడా నా స్వామితో ఇచ్చి పంపిస్తాను, ఒక ముద్ద తెగి చేసి పంపిస్తాను అప్పుడంటారు. అది చాలా తప్పు. కొన్ని తెలిసి తెలియక ఎన్నో తప్పులు చేస్తూ ఉంటారు. ఈ యొక్క ధర్మ సంధ్యాల్లో అనేక రకమైనటువంటి ధర్మ సంధ్యాలు వస్తూ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే సంసారము గర్భిణీ స్త్రీ ఉన్నప్పుడు ఉండగానే 2వ గర్భంగా ఉన్నప్పుడు మాల వేసుకోవచ్చా, ముందు గర్భం ఉన్నప్పుడు వేసుకున్నాము ఇప్పుడు కూడా వేసుకోవచ్చా అంటే అది తప్పుమా, అది వేసుకోకూడదు. ఎందుకంటే ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. కాబట్టి మీరు ఇక్కడి నుంచి నమస్కారం చేయండి, స్వామి సంపూర్ణమైనటువంటి అనుగ్రహ కటాక్షం ఇస్తారు. ఇక్కడ స్త్రీమూర్తిని మీరు ఇబ్బంది పెట్టి మీరు అక్కడ శబరిమలకు రాకూడదు అన్న ఒక ఇతిహాస పురాణాలు మనకు పెద్దవాళ్ళు చెప్తూ ఉన్నాయని ఒక విషయము మీకు చెప్తున్నాను. ఇదేంటంటే శాశ్వతమైనటువంటి ఒక కైంగర్యం. ఈ యొక్క కైంగర్యాలు ఎలాంటిదంటే శుచి శుద్ధత శుభ్రత అని ఉండాలి. ఒక అమ్మ చేత్తోని మనం వంట వండుకొని తింటాము. ఇక్కడ ఏంటంటే వెళ్ళి ఉల్లిపాయలు తినకూడదు, ఉల్లిపాయలు తినకూడదు, మరి గరం మసాలకు సంబంధించినటువంటి పదార్థాలన్నీ కూడా తినకూడదు. ఎన్నో ఉంటాయి, అవన్నీ కూడా అవాయిడ్ చేయాలి. కొన్ని సిస్టమేటిక్స్ అన్నీ ఉంటాయి. స్వామివారి వ్రత నియమాలు ఎంత కఠినంగా ఉంటాయో, ఎంత కఠినంగా మీరు దీక్ష చేస్తారో, అంతటి మంచిది సంతోషమైనటువంటి ఒక వార్తను మీరు వింటూ ఉంటారు. ఇది ఏంటంటే మహా అద్భుతమైనటువంటి ఒక వ్రతం, ఇది మహా అద్భుతమైనటువంటి ఒక దీక్ష. ఈ దీక్షలో చాలా అద్భుతంగా నియంగా నియబద్ధమైన వంటి ఉంటేనే మీకు ఆ ఫలితం లభిస్తుంది. ఇది తప్పక మీరు పాటించి చూడండి, మంచి ఫలితం లభిస్తుంది. మీకు ఇంకా ధర్మ సంధ్య ఉంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి గురుస్వామిని అడగండి, లేదంటే స్క్రీన్లో నంబర్ డైల్ వస్తుంది కదా, ఈ నంబర్కి కాల్ చేయండి. ఈ కాల్ చేసి వాట్సాప్ వీడియో కాల్స్ ఉంటుంది, మీరు దీంట్లో కాల్ చేసేసి డైరెక్ట్గా మీరు నన్ను సంప్రదించండి. మీ యొక్క ధర్మ సంధ్యాలన్నీ కూడా నేను తీస్తాను. మీకు ఏదైనా అయ్యేటప్పటికి కూడా ఆ అయ్యప్ప స్వామి అనుగ్రహ కటాక్షం కలిగేటట్టుగా చేద్దాం. ఆ అయ్యప్ప స్వామి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని,
సంతానాన్ని మీకు లభ్యమవుతుందని కోరుతూ సెలవు చేసుకుంటున్నాను. స్వామి శరణం.